సాయిపల్లి గారు ఉన్నాయి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు అది ఎలా తీసుకుంటారు అది ప్రెజర్ పాయింట్లో తీసుకుంటారా ఎలా అనిపిస్తుంది నేను యాక్చువల్లీ సినిమా స్టార్ట్ చేసి ఫస్ట్లోనే నాకు ఇంత క్లారిటీ ఏం చేయాలి అది ఏం తెలీదు ఒక్కొక్క టైం ఒక్కొక్క రోల్ నేను ట్రై చేస్తాను ఏ రోల్ చేసేటప్పుడు నాకు ఇంకా సంతోషం ఇస్తుందో అలానే నేను ఒక కథ విన్నప్పుడు నేను ఆ పాత్రలో నన్ను చూస్తే నేను ఈ పాత్రలో నన్ను ఇవ్వగలుగుతాను ఆ పాత్ర నాకేమో ఇవ్వగలుగుతుంది అంటే ఐ గో అహెడ్ అండ్ డూ ఇట్ అలానే నేను ఇప్పుడు చేస్తునొచ్చా నేను ఇంకా వేరే ఎక్స్ట్రాగా ఏం ఆలోచించలేదు దాని గురించి ఐ ఓన్లీ థాట్ మనకి ఎలా మూవీ చూస్తే నాకు నచ్చుతుందో అలానే మూవీస్ చేయాలనిపించింది అలానే స్క్రిప్ట్స్ వస్తున్నాయి సో అంతే యాక్చువల్లీ అది అలా స్క్రిప్ట్ దొరకడం చాలా కష్టం అండి ఒక మీరు చూస్తే చాలా ఎక్స్ట్రా ఇంపార్టెంట్గా ఒక క్యారెక్టర్ ఇవ్వడం ఐ థింక్ మీరు అడిగినట్టు ఐ థింక్ ఫిదా టైంలో దాని తర్వాత మేబీ లవ్ స్టోరీలో కూడా ఈక్వల్గానే ఉంది దాని తర్వాత ఐ థింక్ పడిపడలేచే మనసులో కూడా ఈక్వల్గానే ఉంది అలా చాలా నా క్యారెక్టర్ వైపు అలా ఐ థింక్ అది ఒక్కొక్క రోజు అలా రాదు ఒక డైరెక్టర్కి అలా ఒక ఆలోచన ఏమైనా ఉంది అది నేను చెప్దామని అనుకున్నప్పుడు అది సమ్టైమ్స్ నాకు రావచ్చు లేదంటే వేరే వరకు రావచ్చు సో ఐఎమ్ లక్కీ దట్ నాకు అలా ఒక ఫ్యూ స్క్రిప్ట్స్ దొరికింది అండ్ మన సినిమా తీసుకుంటే అది శ్యామ్ సింహారాయ్ గురించే నేను అక్కడ ఒక నాకు నచ్చిన పాత్ర నేను చేస్తున్నాను అంతే రాహుల్ గారు సార్ సార్ శ్యామ్ సింహారాయ్ అనే క్యారెక్టర్ ఫిక్షనల్ క్యారెక్టరా అంటే ఏం చేశారో అనిపిస్తుంది అది కాకుండా బెంగాల్ బ్యాక్డ్రాప్లోనే తీసుకుంటానికి కారణం ఏంటి అంటే కలకత్తా బ్యాక్డ్రాప్లో చేసిన సినిమాలు హిట్ అయినాయి అని చేశారా లేకపోతే దీనికి కారణం ఏంటండి ముఖ్యంగా కలకత్తా అన్నది బెంగాల్ బ్యాక్డ్రాప్ అనేది మన తెలుగులో చాలా సినిమాలు ట్రై చేశారు బట్ నాకు ఒక హెడ్ స్పేస్ ఉంది నాకు ఇలాంటి అవకాశం వస్తే బెంగాల్ని ఎలా చూపించవచ్చు బెంగాల్లో ఉన్న మనుషులను ఎలా చూపించవచ్చు అని లక్కీగా నాకు వచ్చిన కథలో బెంగాల్ అన్న అంశం చర్చించడం జరిగిందనమాట సో అందులో దాన్ని నాకు ఉన్న ఐడియా ప్రకారం ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసి కథ అద్భుతంగా తయారైంది దానికి తగ్గట్టు గొప్ప ఆర్టిస్టులు దొరికారు అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాను అంటే శ్యామ్ సింగర్ ఫిక్షనల్ క్యారెక్టర్ టోటలీ ఫిక్షనల్ క్యారెక్టర్ సార్ నానిగారు సార్ బెంగాల్లో డైలాగులు అద్భుతంగా చెప్పారు మీరు అంటే కొన్ని డైలాగ్స్ ఆబ్వియస్లీ నేను నేర్చుకున్నాను నాకు బెంగాలీ రాదు అండ్ మాకు ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా బెంగాలీస్ని పెట్టాం కలకత్తా షెడ్యూల్ అంతా సో వాళ్ళతో డైలాగ్ చెప్పించుకొని అది రికార్డ్ చేసి ఆ ప్రొనౌన్సియేషన్ వింటూ ఉండేవాడిని ఎందుకంటే మన ఊరికి డైలాగ్ నేర్చుకోవడమే కాదు వాళ్ళ ప్రొనౌన్సియేషన్ చాలా దూరం అంటే జనరల్గా మాట తీరు మన నాలికల ఎలా తిరుగుతుందో వాళ్ళు అలా తిరగదు అదే కబడ్దారు కూడా వాళ్ళు కొంచెం డిఫరెంట్ సో అది కొంచెం కాంప్లికేటెడ్ అండి కానీ రేపు ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనం ఇక్కడేదో బెంగాలీ ఎలా మాట్లాడినా తెలుగు ప్రేక్షకులకు తెలియదే అని అనుకుంటే కుదరదు బెంగాలీస్ కూడా చూస్తారు ఇప్పుడు అందరికీ రీచ్ ఉంది ఎక్కడ ఏ భాషలో వాళ్ళు చూసినా సరే తప్పు అసలు కనపడకూడదని కొంచెం ఎక్స్ట్రా శ్రద్ధ తీసుకొని చేస్తాం సార్ శ్యామ్ సింగర్ క్యారెక్టర్తో న్యాచురల్ స్టార్ యాక్షన్ స్టార్లా మారుతున్నారా అంత జనాలు అనుకుంటారు ఏం లేదండి న్యాచురల్ స్టార్లు న్యాచురల్ స్టార్ కూడా అసలు తీసేద్దాం అనుకుంటున్నాం సార్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ నానిగారు పీరియాడికల్ ఫిల్మ్ అనగానే ఒక మామూలు సినిమా కంటే ఒక ఫిక్షన్ సినిమా కంటే పీరియాడికల్ ఫిల్మ్ సినిమా క్యారెక్టర్ చేయడానికి డెఫినెట్గా ఒక హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా ఆ టైంలో ఆ హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో అది అపీరెన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికోసం మీరు చేసిన హోంవర్క్ ఎలా హోంవర్క్ ఏం లేదండి స్క్రిప్ట్ బాగా క్లియర్గా ఉన్నప్పుడు ఇప్పుడు నా టెక్నీషియన్స్ అందరూ అటు సాను జాన్ వర్గీస్ కానీ కెమెరాతో తను కాస్ట్యూమ్స్తో నీర్జా అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్తో అవినాష్ వీళ్ళందరూ ఆ ప్రపంచాన్ని నా చుట్టూ క్రియేట్ చేశారు సో నాకు ఆ మూడ్ వచ్చేసింది ఆటోమేటిక్గా అలాగనే షూట్కి వెళ్ళినట్టునే అండ్ రాహుల్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లో ఎంత క్లియర్గా ఉందంటే ఆ సీను ఆ ఎమోషను ఆ మూమెంట్కి పెద్ద హోంవర్క్ చేయాల్సిన అవసరం రాలేదు ఈ పాత్రలను అర్థం చేసుకొని అది ఇవ్వాల్సిన ఇంపాక్ట్ 100% ఇస్తే సరిపోయింది అనిపిస్తుంది డైరెక్టర్ గారు సార్ ఈ శ్యామ్ సింగర్ క్యారెక్టరైజేషన్ కానీ అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీకు ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారా క్యారెక్టరైజేషన్ ఈ క్యారెక్టర్కి ఒక వ్యక్తి ఇన్స్పిరేషన్ కాదండి ఎన్నో సంఘటనలు చరిత్రలో ఎంతోమంది క్యారెక్టర్స్ ఎన్నో ఇజమ్స్ ఇవన్నీ కలిపి ఈ క్యారెక్టర్ని డెవలప్ చేయడం జరిగింది ఇందులో శ్యామ్ సింగర్ క్యారెక్టరే కాదు దేవదాసి పాత్ర అయినా ఇంకొక మనీష్ ఆత్వ చేసిన పాత్ర అయినా వీటన్నిటికీ ఒక హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఉన్నాయి ఆ రీసెర్చ్ తీసుకొని మేము ఈ టాపిక్స్ అనేవి చర్చ చేయడం జరిగింది
మేడం పల్లవి గారు ఇటు మేడం నేను వెంకట్ ఎన్టీవీ ఏం లేదు నేచురల్ హీరోయిన్ అనుకోవచ్చు ఎందుకంటే మీ డ్యాన్స్కి ఫిదా అయిపోతుంటారు ఫ్యాన్స్ మొత్తం కానీ ఎవరైనా సరే సో ఇందులో మీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి మీ డ్యాన్స్ పైనే ఉంటాయి చాలా వరకు అయ్యో అది ప్రెషర్గా ఉంది నాకు బట్ మన ఫిల్మ్లో ఎంత కావాలో మూవీకి అంతే పెట్టారండి డాన్స్ కోసం చూపించాలి నేను చేయగలుగుతాను సో ఎక్స్ట్రా స్టెప్స్ పెట్టండి అలా ఏం చేయలేదు ఈ డాన్స్కి ఎంత ఉండాలో ఆ డాన్స్ ఏం ఏ ఎమోషన్ షామ్లో ఇండ్యూస్ చేయాలో అంతే ఉంది దాని తప్ప దూకడం అన్నీ అంతే అదేం ఉండదు ఎంత న్యాచురల్గా ఉండొచ్చు అంత ఉంటుంది డైరెక్టర్ గారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా అసలు ఇవన్నీ పోగుపోసి ఆ ఇన్స్పిరేషన్తో కథ చేశానని చెప్పారు అంటే ఇది నాన్నగారిని దృష్టిలో పెట్టుకు చేసిన కథ లేకపోతే మీరు చేసిన తర్వాత నాన్నగారికి చెప్పారా ఆల్మోస్ట్ లాస్ట్ డ్రాఫ్ట్ ముందు వరకు ఎవరిని దృష్టిలో పెట్టుకోలేదండి మొత్తం రెడీ అయ్యి కథ రెడీ అయింది స్క్రీన్ ప్లే రెడీ అయింది అనుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించాలన్నప్పుడు నాకు నాన్నగారు తప్ప ఇంకెవరు కనపడలేదు ఓన్లీ లాస్ట్ డ్రాఫ్ట్ వరకే సో కథ డెవలప్ చేసే పాత్ర డెవలప్ చేసే క్రమంలో ఎవరిని దృష్టిలో పెట్టుకోలేదు యాక్చువల్లీ మరి కానీ నాన్నగారినే ఈ క్యారెక్టర్కి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కానీ లేకపోతే నాన్నగారి మీ మైండ్లో స్ట్రైక్ అవ్వడానికి కానీ ఈ క్యారెక్టర్ పరంగా నాన్నగారిలో కనిపించిన క్వాలిటీస్ ఏంటండి మీకు రెండు విషయాలు ఒకటి పర్ఫార్మెన్స్ అండి చాలా వేరియేషన్స్ ఉన్న ఒక వర్సటైల్ యాక్టర్ కావాలి కంపల్సరీ ఇలాంటి పాత్ర చేయడానికి అది మీకు ఎందుకన్నది రేపు చూస్తే అర్థమైపోతుంది అండ్ రెండో విషయం బడ్జెట్ చాలా పెద్ద బడ్జెట్ నాకు ఒక స్టార్ కావాలి కంపల్సరీ సో ఈ రెండింటి కాంబినేషన్లో నాకు అప్పుడు నాన్నగారు తప్పితే ఇంకెవరు కనిపించలేదు మీ మీ ఎక్స్పెక్టేషన్స్కి అప్ టు నాన్నగారు రీచ్ అయ్యారా దానికన్నా చాలా ఎక్కువ అయ్యారు నేను రాసుకున్న దాన్ని మూడింతలు పెంచారు అది మీరు స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఒక కాగితం మీద పెట్టే రైటింగ్ ఏదైతే ఉంటుందో విజువల్ మీద వాళ్ళు కూడా రాశారు లిటరలీ వాళ్ళ కళ్ళు కూడా కలంలాగా పనిచేసి రాశాయి స్క్రీన్ మీద అది మీరు చూస్తే అర్థమవుతుంది ఏమండి రాహుల్ గారు లేదండి కొన్ని కొన్ని సినిమాలు కదా కుదురుతుంది అలా ఒక టీం అందరూ కూడా ఒక సింక్తో ఒక నమ్మకంతో ముందుకెళ్ళటం అనేది అది శ్యామ్ సింగర్ లాంటి సినిమాతో కుదిరింది అది మా అదృష్టం ఈ నమ్మకం ఈ అందరి మధ్య ఉన్న ఈ నమ్మకం డెలివర్ చేసిన ప్రోడక్ట్ ఏంటో ఇంకా కొన్ని ఆర్స్లో మీరు చూస్తారు రాహుల్ గారు పల్లవి గారు సతీష్ అండి ఈటీవీ నుంచి ఏ సినిమాకి లేని ఒత్తిడి కావచ్చు ఏ సినిమాకి లేని అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన మీ సినిమాల్లో ఈ సినిమా ప్రమోషన్లో సాయి పల్లవి చాలా ఎమోషనల్గా కనిపించారు సినిమా టెన్షన్స్ ఎక్కువ కనబడుతున్నాయి మీ ఫేస్లో ఇందాక నాన్నగారు చెప్పినట్టు సినిమా రిలీజ్ అవుతుందంటే మీ బుగ్గలు ఎర్రపెక్కుతున్నట్టు అని చెప్పి కోట్ చేయడం జరిగింది అంత వినిపించట్లే ఇప్పుడు ఓకేనా ఏ సినిమాకి లేని టెన్షన్ సాయి పల్లవి ఈ సినిమాకి ఎందుకు పడుతుంది లేదు టెన్షన్ నేను ఎప్పుడు ఉన్నాను కనపడదు బయట ఈసారి కనపడుతుంది అంతే అంటే దేవదాసి ఈ సినిమాకు ముందే దేవదాసుల గురించి తెలుసుకుని అంటే ఆ సబ్జెక్ట్ వచ్చింది అది చదువుతున్న క్రమంలోనే ఈ కథ విన్నానని చెప్పడం జరిగింది ఒక సందర్భంలో సో దేవదాసిగా చేయడం ఎలా అనిపించింది మీరు దాని గురించి ఏం తెలుసుకున్నారు నేను ఒక మైండ్లో పెట్టుకున్నా ఇలా ఉంటుందో ఇలా ఉంటారేమో అనేది బట్ చాలా సమ్టైమ్స్ మనం ఒక క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఆల్రెడీ డైరెక్టర్ అక్కడ రాసి పెడతారు ఇలానే చేయాలి ఇలానే చేయాలని బట్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇద్దరు అక్కడ వాళ్ళు సైకాలజీ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఆలోచిస్తారు కొన్ని చోట మనం ఐ థింక్ కొన్ని సీన్స్లో ఇంకా కొంచెం లౌడ్గా అరవచ్చు అలా ఉన్నప్పుడు మనం ఆలోచించాము లేదు అలా ఉన్న ప్లేస్లో మనం కొంచెం తగ్గి మాట్లాడి సో లాట్ ఆఫ్ థింగ్స్ నార్మల్గా మనం ఫస్ట్ థాట్ ఒకటి వస్తుంది కదా అది చూస్ చేయకుండా నెక్స్ట్ థాట్ ఏంటో ఏది మనం ఆ క్యారెక్టర్ లోపల అది వెళ్ళి చేసుకోవచ్చు అనేది ఇక్కడ ప్లే ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో ఇట్ వాజ్ అ నైస్ ప్రాసెస్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఎలా ఉంటుందంటే ఫుల్గానే ఫ్లెష్డ్ అవుట్గా ఉంటుంది ఎలా మన శ్యామ్ సింగర్ రాయ్కి ఎలా ఉందో తన కరెక్ట్గా ఈ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయాలి ఇదన్నీ ఉంటుంది కదా సో అలా ఉన్నప్పుడు నాకు అది ఇంకా కొంచెం స్పేస్ ఉన్నట్టు ఉంది సో ఐ థింక్ వీ కుడ్ కొన్ని విషయాలు అక్కడ పెట్టొచ్చు అని నాకు ఇట్ గేవ్ మీ సమ్ మోర్ రూమ్ టు గ్రో యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్ ఎంసీఏ తర్వాత నాన్నతో కలిసి చేయడం ఎంసీఏ రెండో సినిమా నాన్నతో రెండో సినిమా చేయడం అనేది సో ఎలా ఉంది అదేవిధంగా నెలరాజు ఇలరాణి పాట శివ నెల గారు రాసిన ఆ పాటలో మీ ఇద్దరు పేరు దాని గురించి చెప్పండి
పాట గురించి చెప్పడం కన్నా ఇద్దరు ఇది కలిసి సెకండ్ ఫిలిం లాగా నాకు అసలు అనిపించట్లే. ఎందుకంటే ఫస్ట్ ఫిలింలో ఎంత కంఫర్ట్ ఉందో అది ఈ ఫిలింలో కూడా క్యారియర్ అయింది. అప్పుడు కూడా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇద్దరు అక్కడ వచ్చేటప్పుడు హలో హాయ్ చెప్పాలి, కొంచెం పరిచయం అవ్వాలి, అదేం లేదు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ పని కోసం వచ్చాము, ఇద్దరికి యాక్టింగ్ అంటే పిచ్చిలాగా ఉంటుందా, సో ఇద్దరు మాట్లాడడం కూడా ఆ ఫార్మాట్లోనే ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి డైరెక్టర్తో ఎక్స్ట్రా క్వశ్చన్స్ పెట్టడం, ఇక్కడ కూడా వచ్చి ఎక్స్ట్రా ఇబ్బంది పెట్టడం అదని జరిగింది. సో ఇట్ వాజ్ మోర్ లైక్ వీవర్ కామ్రేడ్స్, వీవర్ ఐ థింక్ అక్కడ సెట్లో ఇట్ వాజ్ నైస్ టు సీ దట్ ఇద్దరు వీవర్ హెల్పింగ్ ఈచ్ అదర్ గెట్ ద సీన్ బెటర్ దెన్ ఇట్ కుడ్ హావ్ బీన్. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరా టీవీ. హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ నేను మీ జబర్దస్త్ రామ్ ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.